ఈ దేశంలో ఏం జరుగుతుంది ఇయాల మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గంగల ములిగినోలు ఎవరైనా కూడా పునీతులైపోతారు పాపాలని కడుక్కుంటారన్నట్టు అలా మునిగంగానే మొత్తం బీజేపీలో చేరంగానే పోతాయంట కేసులన్నీ పోతాయంట నేను ఇది ఏదో ఊరికే చెప్పట్లేదు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్ 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం మీకు ఏమంటారంటే ఇన్లా సర్చెస్ రిజల్టెడ్ ఇన్ రికవరీ ఆఫ్ incriminating documents and 6 high valued luxury cars purchased by Sri YS Chaudhary in the name of shell companies idi ed yokka tweet YS Chaudhary ante sujana chaudhary idi ed yokka tweet naadi gaadu na kavitvam gaadu na sontha idi gaadu vaalade inkoka tweet searches under pmla were conducted in case of Sri YS Chaudhary mp of andhra pradesh to investigate bank fraud of over 6000 crores by more than 120 షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై సుజనా చౌదరి 120 కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు నా కవిత్వం కాదు నేనేం ఆరోపణ చేయట్లేదు స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్ ఏది నవంబర్ 24 2018 ఏమైతే తెలుసా వెంటనే ఇగో వెంటనే విత్ ఇన్ డేట్ చెప్తాను ఇది జూన్ 20 2019 అంటే విత్ ఇన్ 6-8 మంత్స్ ఇద్దరు ఎంపీల టీడీపీలు సుజనా చౌదరి సీఎం రమేష్ పోతారు జాయిన్ అవుతారు బీజేపీల ఇది 2019 జూన్ 20 ఇది కూడా మీరు పేపర్ రాసిందే నాది కాదు నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది కేసులు ఏమైనా 6000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు ఇక అన్నిటికంటే మించిన ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద అదాని అంటే ఆయనకు 6000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించిండని చెప్పింది కనీసం ప్రధానికి చీమ కొట్టినట్టు కాదు దేశంలో పాపం మీరైతే అడగలేరు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ ముంగటకు వచ్చే దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు తప్పించుక తిరుగుతాడు అడుగుదామంటే భయం మీరు అడిగిన ఒక మీ మీదకి దాడి అవుతుంది బీబీసీ మీద దాడి చేసినాడు మీ మీద చేయడా మీరెంత ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది బీబీసీనే లెక్క చేస్తలేను నేను మీరెంత మీ ఎన్టీవీ ఎంత ఈ టీవీ 9 ఎంత ఈ టీవీ ఎంత ఇంకో టీవీ ఎంత ఇంకోటి ఎంత ఆంధ్రజ్యోతి ఎంత అంటే నన్ను అడిగితే నన్ను ప్రశ్నిస్తే ఎవరినైనా ఉచికారిస్తా బీబీసీనే ఇచ్చిపెట్టలే ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశంలో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చిండు వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది G2G డీల్ ఇది అదానికి మా దగ్గర 6000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G అంటే ఏది గవర్నమెంట్ గవర్నమెంట్ అంట G2G అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు G2G అంటే గౌతమ్ టు గోటాబయ ఫెసిలిటేటెడ్ బై మోడీజీ గౌతమ్ టు గోటాబయ గోటాబయ అంటే ఎవరు అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష G2G కరెక్టే అంటే ఇలా అదాని అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి ఆయన బినామీ కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసుకునే పని అయ్యే ప్రధానికి ఇంకో పని లేదా మరి దీని మీద అడిగినోనికి ఇంతవరకు అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు కేసు రిజిస్టర్ కాదు కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలనే ఇంగితం లేదు ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఈడీ అనేది 2014 తర్వాత దాడులు చేస్తూ ఉంది 95% పైచిల్కు దాడులు ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే జరుగుతాయి అందులో ముఖ్యమంత్రులు ఉంటారు మన మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు ప్రతిపక్ష నాయకులు ఉంటారు నేను అడిగేదల్లా ఒక్కటే 5422 కేసులు పెట్టిరండి ఇప్పటివరకు 5422 కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు 5422 అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు 23 కేసులలో మాత్రమే కన్విక్షన్ వచ్చింది అంటే ఎందుకు వాడుకుంటుండ్రు ఈడీని మీరు ఏ రకంగా వాడుతుండ్రు టు ఎరాడికేట్ డెమోక్రసీ ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో ఈడీ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎనిమోర్ ఈడీ ఈజ్ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ 5422 కేసులు పెట్టి 23 మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు లేదు ఇంకేమని అన్న
అంటే ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద 24 కేసులు టిఎంసి మీద 19 కేసులు ఈడి ఎన్సీపీ మీద 11 కేసులు శివసేన ఉద్దవ్ ఠాక్రే దాని మీద 8 కేసులు ఇంకో ఆయన మీద ఉండే ఆయన పేరు షిండెను బిండెను ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమైతాయి గుర్తుపెట్టుకోండి తర్వాత డిఎంకే మీద 6 కేసులు బీజేడీ మీద 6 కేసులు ఆర్జేడీ మీద 5 కేసులు బీఎస్పీ మీద 5 కేసులు ఎస్పీ మీద 5 ఆప్ మీద 3 ఐఎన్ఎల్డి మీద 3 వైఎస్ఆర్సీపీ మీద 3 సిపిఎం మీద 2 ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక మీరు వింటనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు జరిగేది జరుగుతూనే ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో అవినీతి 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 అంటారు నిన్నగాక మొన్న ఎక్కువ రోజులు అడగాలి విరూపాక్షయ్య అని ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే ఆయన కొడుకేమో 40 లక్షల లంచం తీసుకుంటూ బెంగళూరు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో కెమెరా మీద దొరికింది దాని మీద యాక్షన్ ఉండదు ఈడీ దాడి ఉండదు సిబిఐ ఉండదు ఐటీ ఉండదు ఎవడు రాడు భయం ఆయన పేరింది ఆ పార్టీలను ఒక ఎంపీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఎంపీ మహారాష్ట్రలో నిన్నగాక మొన్న ఎన్డీటీవీలో లైవ్ చూపెట్టింది నేను బీజేపీ ఎంపీని నా మీదకైతే ఈడీ రాదు నేను ఏం చేసినా రాదు డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన నేను ఊరికే చెప్పట్లేదు మీరు యూట్యూబ్లో దొరుకుతుంది అన్నిట్లో దొరుకుతుంది ఇంకొక ఎంపీ ఉన్నాడు హర్షవర్ధన్ పార్టీలని మహారాష్ట్ర ఆయన అంటాడు ఆయన ఇదివరకు కాంగ్రెస్లో గెలిచిండు బీజేపీలోకి పోయాడు నేను బీజేపీలోకి పోయిన కాడికి వెళ్ళి మంచిగా వండుకుంటున్నా భయ్ ప్రశాంతంగా వండుకుంటున్నా ఈడీ లొల్లి లేకుండా పోయింది నాకు అంటే ఏం జరుగుతోంది దేశంలో నేను అందుకే అడగదలుచుకున్నది ఏంటంటే ఈ 9 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట నిజం కాదా పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా డబుల్ ఇంజన్ అంటే ఆ డబుల్ ఇంజన్ ఏందో మాకు అర్థమైంది దేశానికి కూడా అర్థమైంది ఈరోజు ఒక ఇంజన్ మోడీ ఇంకో ఇంజన్ అదాని ముదాని అనేది డబుల్ ఇంజన్ ఒక ఇంజన్ మోడీ ఇంకో ఇంజన్ అదాని ముదాని ఒకటేమో పొలిటికల్ ఇంజన్ ఇంకోటి ఎకనామిక్ ఇంజన్ ఈయనకిన తిరిగి మార్కెటింగ్ చేయాలి ప్రాజెక్టులు ఇవ్వాలి ఆ ప్రాజెక్టులకెళ్ళి వచ్చిన పైసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని మన్నని మశానమని చందాలు మళ్ళీ రాయాలి ఆ చందాలతోని అడ్డమైన దొంగ సొమ్ముతోని దోస్తుకు దోచిపెట్టిన దొంగ సొమ్ముతోని ఆయన ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చాలి ప్రతిపక్షాలను చీల్చి చెండాడాలి ఖచ్చితంగా కూల్చాలి అవసరమైతే ఈడీ సిబిఐ ఐటీ పెట్టి వేధించాలి ఎవరైతే లొంగుతలేరో వాళ్ళ మీదకి ప్రయోగించాలి ఇది వాస్తవం కాదా